ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఒక కొత్త విషయాన్ని అయితే మీకు తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి మీలో చాలా వరకు ఎవరికి కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది అనేది మీకు తెలియకపోవచ్చు, నాకు తెలిసినంతవరకు. ఎందుకు అంటే ఏదైనా సరే మన దాకా రానిదే మనకి దాని గురించి తెలియదు, దాని గురించి ఒక అవగాహన అనేది మనకి రాదు. అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, సో నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైంది, ఆ సిచ్యువేషన్ గురించి మీరు ఇంతకుముందు ఎప్పుడు ఫేస్ చేసి ఉండరు. సో అలాంటప్పుడే మీరు దాని గురించి లోతుగా పరిశీలన చేస్తారు అండ్ అలాగే దాని గురించి డీటెయిల్డ్గా మీరు తెలుసుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నాకు ఒకటి వచ్చింది అండ్ దాని గురించి నాకు తెలిసిన విషయాలన్నింటిని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నాకేంటి, నాకేం వచ్చింది ఎలాంటి సిచ్యువేషన్ అండ్ దాని గురించి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అండ్ ద మెయిన్ రీజన్ ఎందుకు నేను ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను అంటే, నేను రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను, విచ్ ఈజ్ అవర్ స్పెషల్ బ్లాగ్ అండ్ మా పాప ఇయర్ పీసింగ్ వీడియో అనమాట అది. సో ఆ వీడియోలో చాలామంది నన్ను అడిగారు అండ్ కొంతమంది మెయిన్గా ఏంటి అంటే, అక్క మీరు తలనీలాలు ఎందుకు బయట ఇచ్చారు అని క్వశ్చన్ అడిగారు. సో అది ఎందుకు అనేది నేను కింద ఒక బ్రీఫ్గా చెప్పాను అనమాట. సో నా సిచ్యువేషన్ ఇది, సో నేను అందుకని లోపలికి వెళ్ళలేకపోయాను. సో నన్ను వాళ్ళు నో ప్రాబ్లం అమ్మ బయటే నేను మీరు తీసుకోవచ్చు అని చెప్పి సజెస్ట్ చేశారు కాబట్టి నేను బయటే ఉన్నాను. సో అక్క అసలు మీ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఫొటోస్లో చూడడానికి బాగున్నారు అండ్ మీరు ఎఫెక్టెడ్ పర్సన్ లాగా ఏం అనిపించలేదు కదా, సో అసలు మీ ప్రాబ్లం ఏంటి అక్క అని అడిగారు. సో వాళ్ళ కోసం అండ్ అలాగే దీని గురించి చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళకి కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది అండ్ ఇలా ఫేస్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారు అనేది తెలియడం కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. హాయ్, హలో, నమస్తే, నేను మీ నవ్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై డైరీస్. సో ఫస్ట్ అయితే నా సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు జెనెటికల్ డిజార్డర్స్ గురించి చెప్పాలి. సో ఎందుకు అంటే నా సిచ్యువేషన్కి అండ్ దీనికి కొంచెం రిలేషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీకు జెనెటికల్ డిజార్డర్స్ గురించి చెప్తాను. జెనెటికల్ డిజార్డర్స్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జెనెటికల్ డిజార్డర్స్ అనేవి మన యాన్సెస్టర్స్లో ఎవరికైనా వచ్చి, మన పూర్వీకుల నుంచి కానివ్వండి, మన తాతయ్యలకి కానివ్వండి, మన ఫాదర్ మదర్ మన తాతయ్య అమ్మమ్మ ఆర్ మన నాయనమ్మ ఇలా ఎవరికైనా ఒక ఇలాంటిది ఉంటే, ఏదైనా కానివ్వండి, మీకు ఆర్ గ్రాండ్ చైల్డ్స్ కానీ అన్న వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ మీ యాన్సెస్టర్స్లో ఎవరికి లేదు, మీ రిలేటివ్స్లో ఎవరికి లేదు, సో అలాంటి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాగా అంటే మీ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, బికాస్ మీ డిఎన్ఏలో చేంజెస్ రావడం వల్ల మీరు జెనెటికల్ డిజార్డర్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అది ఎలాగ ఏంటి అనేది వీడియో అంటే అసలు నాకు ఎలా వచ్చింది అనేది దానిలో చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు అర్థమైంది కదా జెనెటికల్ డిజార్డర్స్ అంటే ఏంటో. ఒకటి, మన పూర్వీకులకి ఎవరికైనా వచ్చి ఉంటే అది మన చైల్డ్స్కి కానివ్వండి, మన గ్రాండ్ చైల్డ్స్కి కానివ్వండి అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే మన డిఎన్ఏ చేంజెస్ ఏదన్నా అవ్వడం వల్ల మనకి ఈ డిజార్డర్స్ అనేవి రావడం జరుగుతుంది జెనెటికల్గా. సో దట్ మనతోనే స్టార్ట్ అయితే మన ఫ్యూచర్ జనరేషన్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, రాకపోవచ్చు ఎలాగై
రావచ్చు, మనము కరెక్ట్గా గెస్ చేసి మనము చెప్పలేమన్నమాట. సో ఇది జెనెటికల్ డిజార్డర్స్ అంటే. అండ్ నెక్స్ట్ టాపిక్ అసలు ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్పబోయే ముందు అసలు నేను మీకు ఈ వీడియోలో ఎలాంటి టాపిక్స్ అనేది నేను చెప్పబోతున్నాను అనేది నేను మీకు చెప్తాను. సో ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తాను నా సిచ్యువేషన్ గురించి, అండ్ అలాగే అది ఇలాంటివి ఏ ఏజ్లో వస్తాయి అండ్ అసలు ఇది ఎలా మనకి ఎఫెక్ట్ అయ్యింది, మనకి ఇన్ ద సెన్స్ నాకు ఎఫెక్ట్ అయ్యింది, అండ్ దీంట్లో టైప్స్ ఏంటి, దీంట్లో సింటమ్స్ ఏంటి, అండ్ మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాం, అండ్ ట్రీట్మెంట్స్ ఏంటి, అండ్ వీళ్ళకి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ వచ్చేసి అసలు నా సిచ్యువేషన్ ఏంటి, నాకు వచ్చిన డిజార్డర్ ఏంటి. ఎవరైనా సడన్గా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు బాగుంది కదా అమ్మాయి అని అనుకుంటారు, బట్ ఎఫెక్టెడ్ పర్సన్ అని ఎవరికి తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు వచ్చింది ఏంటి, ఈ డిజార్డర్ని ఏమంటారు అంటే మస్కులర్ డిస్ట్రోఫీ అని. అది మీరు ఎప్పుడు విని ఉండరు, అండ్ మేబీ కొంతమంది వినొచ్చు, కొంతమంది వినకపోవచ్చు. సో మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఏంటి? ఓకే, మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మన మజిల్ని వీకన్ చేస్తుంది అన్నమాట మన బాడీ. మన ఏజ్ పెరిగే కొద్దీ మన మజిల్ అనేది మనకి వీక్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే మజిల్ అంటే ఇన్ ద సెన్స్ మన కండరాలు కదా తెలుగులు. సో దాన్ని గట్టిగా పట్టుకునే సెల్స్ అనేవి మనకి దాని చుట్టూతో ఉంటాయి. సో అవి ఏంటి అంటే నాకు ఎక్కువ ఉండవు, దానికి అంత స్ట్రెంగ్త్ ఉండదు అన్నమాట. సో దానివల్ల నేను ఎక్కువ మనకి కాళ్ళల్లో ఫస్ట్ నాకు వచ్చిన సిచ్యువేషన్ చెప్తున్నాను. నాకైతే ఎక్కువ లెగ్స్కి ఎఫెక్ట్ అయింది కాబట్టి నేను నడిచేటప్పుడు కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు కానివ్వండి నాకు స్ట్రెంగ్త్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది ఏ ఏజ్లో వస్తుంది, దీనికంటూ ఈ ఏజ్లోనే రావాలి అని ఏం లేదు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి, అండ్ ఆ మనకి వచ్చిన దాన్ని టైప్ని బట్టి మన ఏజ్ ఏ ఏజ్లో వస్తుంది అనేది ఉంటుంది. సో కొంతమందికి 2 ఇయర్స్లో రావచ్చు, కొంతమందికి 5 ఇయర్స్లో రావచ్చు, కొంతమందికి టీన్ ఏజ్లో రావచ్చు, కొంతమందికి యంగ్లో రావచ్చు, అండ్ ఇంకొంతమందికి ఓవర్ 50 అబోవ్ ఉన్న వాళ్ళకి రావచ్చు. సో 50 అబోవ్ వచ్చిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు కానివ్వండి, బిఫోర్ వచ్చిన వాళ్ళకి, చైల్డ్హుడ్లో వచ్చిన వాళ్ళకి, అడల్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఏజ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా వస్తుంది అండ్ నాకు ఎలా వచ్చింది అనేది షేర్ చేస్తాను. సో అందరికీ అనేది నాకు తెలియదు, కానీ నాకు ఇది ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు. ఫస్ట్ వార్ అంటే చాలా రోజుల వరకు నాకు తెలియదు. ఫస్ట్ నేను డయాగ్నోసిస్ చేసుకున్నది వెన్ ఐ యామ్ 15. నాకు 15 ఇయర్స్ ఏజ్ అప్పుడు చాలామంది అనేవాళ్ళు ఏంటి కాలు కొంచెం సైడ్కి వేస్తుంది పాప ఏమైంది ఏమైంది. సో మేము వెళ్ళాము హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యాము. సో దే టెస్టెడ్ మీ అండ్ రిజల్ట్ వచ్చేసరికి నాంతా నార్మల్ ఉందమ్మా, మీకేం ప్రాబ్లం లేదని చెప్పారు. సో నాకేం తెలియలేదు. అండ్ తర్వాత దే సజెస్టెడ్ మీ టు గో ఫర్ నిమ్స్, హైదరాబాద్లో నిమ్స్ ఉంది కదా అక్కడికి వెళ్ళమని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దే డూ లాట్స్ ఆఫ్ టెస్ట్, మనకి చాలా టెస్ట్లు చేశారు. అండ్ దాని తర్వాత దే కన్ఫర్మ్డ్ మీ దట్ దే కన్ఫర్మ్డ్ అనమాట యూ హ్యావ్ అ మస్కులర్ డిస్ట్రోఫీ విచ్ ఇస్ అ జెనెటికల్ డిజార్డర్. అండ్ అప్పుడు వాళ్ళు దే ఆస్క్డ్ మీ క్వశ్చన్స్ దట్ మీ వాళ్ళకి ఎవరికన్నా ఉందా, మీ రిలేటివ్స్లో కానివ్వండి, మీ తాతలు కానివ్వండి, వాళ్ళకి ఎవరికన్నా ఉందా అని అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే మీది మేనరికంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంట, ఉండొచ్చు. అండ్ మాకు అయితే ఇప్పటి వరకు అలాగా
ఎవరికి ఎన్న ఉంది అనేది మాకెవరికి జరగలేదు. సో ఇంక మేము లైట్ తీసుకున్నాం అంటే ఇంకా దాని తర్వాత ఏంటి అంటే ఇంకా కంటిన్యూస్ అయిపోతుంది. ఐ హ్యాడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ అంతా అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. సో మా హస్బెండ్కి ఇది నా సిచ్యువేషన్ అని చెప్పాము. సో దే యాక్సెప్టెడ్ మీ అండ్ దాని తర్వాత వెన్ ఐ ఆమ్ ప్రెగ్నెంట్ ఇప్పుడు నాకు మా మదర్ ఉన్నారు చేయడానికి. సో రేపు నా చైల్డ్కి కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తే ఐ కాంట్ హ్యాండిల్. సో అందుకని ఫస్ట్ ఏంటి అంటే మేము కన్సల్ట్ అయ్యాం డాక్టర్స్ని. అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు సో ఫస్ట్ మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో ఐ షేర్ మై ఫీలింగ్స్ టు ద డాక్టర్ దట్ నా చైల్డ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది కనుక్కోవాలి మేడం. సో దానికి ఏదైనా ఛాన్స్ ఉందా అని నేను అడిగాను. సో వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు హైదరాబాద్లో ఫెర్నాండెస్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి. సో అక్కడ మేము కన్సల్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ కన్సల్ట్ అయితే దే ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ద టోటల్ సిచ్యువేషన్, మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు ఐడియా ఉందా ఏంటి అని అడిగారు. లేదండి మాకు ఇలాగ తెలియదు, మేము ఇలాగ కన్సల్ట్ అయితే మీకు జస్ట్ జెనిటికల్ డిజార్డర్ అని చెప్పారు అంతే. అండ్ నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ అనేది. సో అప్పుడు తను చెప్పారనమాట. అండ్ మేము టెస్ట్ చేయించుకున్నాము, జెనెటిక్ టెస్ట్ చేయించామన్నమాట. సో చేయించిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటి అంటే మన బాడీలోనే నార్మల్ జీన్సెస్ ఉంటాయి, అబ్నార్మల్ జీన్సెస్ ఉంటాయి. సో మన బాడీ అనేది కంప్లీట్లీ కలెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ అండ్ నార్మల్ జీన్సెస్, నాట్ ఓన్లీ నార్మల్ జీన్సెస్. సో ఇఫ్ అన్ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళలో ప్రతిదీ నార్మల్ జీనే ఉంటుంది అనేది కాదు. మన ఫాదర్ నుంచి మనకి కొన్ని అబ్నార్మల్ జీన్సెస్ వస్తాయి, నార్మల్ జీన్సెస్ వస్తాయి అండ్ అలా అన్నమాట. సో నెక్స్ట్ అలా వచ్చినప్పుడు అలా ఉంటాయి. సో మీకు ఈ మీ సిచ్యువేషన్లో ఏంటి అంటే మీ ఫాదర్ నుంచి మీ మదర్ నుంచి ఎఫెక్టెడ్ అంటే అబ్నార్మల్ జీన్సెస్ మీకు చైల్డ్కి అంటే నాకు వచ్చాయి కాబట్టి మీరు ఎఫెక్ట్ అయ్యారు. సో అండ్ మా బ్రదర్స్ ఇద్దరు బాగానే ఉంటారు, నాకు ఇద్దరు అన్నయ్యలు. సో ఇద్దరు బాగానే ఉంటారు. సో వాళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు, నాకు ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది అనే దానికి అన్నమాట ఇది. సో వాళ్ళకి నార్మల్ జీన్సెసే. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక పిక్చర్ యాడ్ చేస్తాను నేను, ఈ పిక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అన్నమాట నాకు ఎలా వచ్చింది అండ్ మా బ్రదర్స్కి వాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు అనే దాని గురించి. సో ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా ఎఫెక్టెడ్ ఎలాగవుతుంది అనేది, వేరే స్క్రీన్ అనేది అబ్నార్మల్ అండ్ పర్పుల్ అనేది నార్మల్ జీన్ అన్నమాట. సో ఇక్కడ నాకు వచ్చింది ఏంటి అంటే బోత్ అబ్నార్మల్ వచ్చాయి ఫ్రమ్ ఎఫెక్టెడ్ ఫాదర్ నుంచి అండ్ ఎఫెక్టెడ్ మదర్ నుంచి. సో దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఎఫెక్టెడ్ పర్సన్ కింద కూర్చుని పైకి లెగవాలంటే ఇలా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్. ఇది టోటల్గా మనకి 9 టైప్స్ ఉన్నాయి అండ్ అందులో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి నేను మీకు ఒక 5 టైప్స్ ఆర్ 4 టైప్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ మయోటోనిక్ మస్కులర్ డిస్ట్రోఫీ. సో ఇదేంటి అంటే మన మజిల్ని ప్రతి డిస్ట్రోఫీలో మనకి మజిల్ అనేది వీక్ అవ్వడం కామన్ పాయింట్. అండ్ ఇది వచ్చేసి మయోటోనిక్ వాళ్ళకి వచ్చేసి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ అవుతుంది అండ్ హార్ట్కి కూడా. వేరాస్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ టోటల్ ఐస్కి అండ్ మన హార్మోనల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్లో ఎఫెక్ట్ అవుతుంది, గ్యాస్ట్రో ఇంటెస్టినల్కి ఇలాగ సెవరల్ పార్ట్స్లో మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇలాంటి వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళ. వేరాజ్ నెక్స్ట్ డుకీన్ మస్కులర్ డిస్ట్రోఫీ. వేరాజ్ మోస్ట్ కామన్గా ఏంటంటే డిఎండి అంటారు దీన్ని.
మనకి ఏంటంటే ఆ టెర్మినాలజీ కూడా పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా డాక్టర్ స్టూడెంట్స్ కాదు కాబట్టి, ఐ మీన్ మెడికల్ స్టూడెంట్స్ కాదు కాబట్టి. సో ప్రొనన్సియేషన్ ఏదైనా రాంగ్ ఉంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఇది వచ్చేసి మోస్ట్గా చిల్డ్రన్లో ఎఫెక్ట్ ఉంటుంది. చిల్డ్రన్స్లో అంటే వెన్ దే ఆర్ చైల్డ్, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎక్కువ మేల్స్లో ఉంటుంది, అంటే ఫీమేల్కి రాదు అని కాదు, ఫీమేల్స్లో కూడా వస్తుంది, బట్ ఏంటంటే చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఇది సెకండ్ టూ అట్ ద ఏజ్ ఆఫ్ 2 and 6 ఆ టైంలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారనమాట. సో మనకి అంత చిన్న ఏజ్లోనే మనకి తెలిసిపోతుంది. అండ్ ఇలాంటి వాళ్ళకి దే 12 రీచ్ అయ్యేలోపు దే నీడ్ ఏ వీల్ 12 ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి వీల్ చైర్ నీడ్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే మోస్ట్గా 3,500 బాయ్స్లో ఒక్కళ్ళకి వస్తుంది ఇలాంటిది. సో దాన్ని బట్టి మనము ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఇది ఎంత రేర్ డిజార్డర్స్ అనేవి. సో ఇది వచ్చిన వాళ్ళకి, ఐ మీన్ డిఎండి వచ్చిన వాళ్ళకి ఆర్మ్స్లో, లెగ్స్లో, స్పైన్లో ప్రోగ్రెసివ్గా మనకి చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో లేట్ టీన్స్లో అండ్ అలాగే ఎర్లీ 20స్లో దీ మే డై, అంటే వాళ్ళు టీనేజ్ ఎండ్ అయ్యేలోపు లేదు అంటే యంగ్ ఏజ్లోకి వచ్చేసరికల్లా దే కాంట్ బేర్ అనమాట. సో వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇదొక టైప్. అండ్ నెక్స్ట్ బెకర్ మస్కులర్ డిస్ట్రోఫీ. సో ఇది వచ్చేసరికి డిఎండికి సిమిలర్గానే ఉంటుంది, వేరాస్ ఇది 30,000 అబ్బాయిల్లో ఒకళ్ళకి వస్తుందన్న. అండ్ ఇది రావడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అంటే 30s వరకు వస్తారు, మేబీ ఇంకా ఫర్దర్గా కూడా బ్రతికే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఎక్కువ ఏంటంటే సెకండ్ లేదు అంటే వాళ్ళ టీనేజ్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లైక్ మీ, నేను కూడా టీనేజ్లోనే నాకు ఎఫెక్ట్ అయ్యింది. సో మన లైఫ్ స్పాన్ అనేది మనకు అప్పుడే తెలియదు కదా, ఎంతవరకు ఉంటాం అనేది ఎవరికి తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసరికి లింబ్ గ్రిడిల్ మస్కులర్ డిస్ట్రోఫీ. సో ఇది ఎక్కువగా టీన్స్ లేదంటే అడల్ట్హుడ్ అలా ఆ ఏజ్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోగ్రెసివ్గా వీక్నెస్ అనేది హిప్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, అండ్ అది మన షోల్డర్స్కి, ఆర్మ్స్కి, లెగ్స్కి ఇలాగా ప్రోగ్రెసివ్గా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు వితిన్ 20 ఇయర్స్లో వీళ్ళకి వాకింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఇంపాసిబుల్ కూడా అవ్వచ్చు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి, లేదా అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటాయన్నమాట, స్టెబిలిటీని బట్టి ఉంటుంది. సో మిడిల్ ఏజ్ టు మనం హ్యూమన్ మిడిల్ ఏజ్ నుంచి లేదంటే ఇంకా మోర్ ఓవర్ లేట్ అడల్ట్హుడ్ సీనియర్ సిటిజన్స్లోకి వెళ్ళబోయే ముందు వరకు కూడా వీళ్ళు లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే ఓన్లీ 4. ఈ 4 వింటేనే మనకి అంటే ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందా అని అభిప్రాయానికి వస్తామన్నమాట, అనే థాట్ కూడా వస్తుంది. సో అందుకని నేను ఇంకా ఎక్కువ వాటి గురించి నేను ఆలోచించలేదు, అండ్ అలాగే నేను తెలుసుకోదలుచుకోలేదు కూడా. ఎందుకంటే వెరేజ్ నాకు వచ్చింది లింబ్ గ్రిడిల్ అని నేను అనుకుంటున్నాను, కొన్నిట్లో ఏమో డిఎండి అని కూడా రాస్తుంది, కానీ ఒక 2 డిఫరెంట్గా రాశారు, బోత్ సింటమ్స్ ఉన్నాయేమో తెలియదు, ఐ డోంట్ నో. వేరాస్ సో వాట్ ఎవర్ మనకి లైఫ్ ఇచ్చింది, ఇది మన లైఫ్లో ఇది వచ్చింది అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎయిదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ ఇట్ ఈస్ బ్యాడ్ అనేది నేను ఫీల్ అవుతాను. ఓకే, కూల్, అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ సింప్టమ్స్, అసలు మనకి ఇలాంటి సింప్టమ్ ఇది ఎలాగ మనం కనుక్కోవచ్చు అనేది సెల్ఫ్ టెస్ట్ కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటి అంటే ఎక్కువ మనకి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కానివ్వండి ఎక్కువ ఆయాసం వస్తుంది,
అండ్ నెక్స్ట్ వాకింగ్ కష్టం అవుతుంది, వాకింగ్ ఎక్కువసేపు నడవలేరు అండ్ పరిగెత్తలేరు, నడవలేరు, స్టెప్స్ ఎక్కలేరు, ఆయాసం ఒకటి. అండ్ ఇంకొకటి ఈవెన్ సపోర్ట్ లేకుండా అసలు ఎక్కలేరు అన్నమాట. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింప్టమ్ అనేది ఉంటాయి. సో నాకు వచ్చిన సింప్టమ్స్ అయితే ఇవి. సో నేను స్టెప్స్ ఎక్కలేను అండ్ కింద కూర్చొని పైకి లెగవలేను అండ్ ఎక్కువ దూరం ఫాస్ట్గా నడవలేను అండ్ పరిగెత్తలేను. సో ఇవైతే నా సింప్టమ్స్, నాకు వచ్చిన స్టార్టింగ్లో స్లోగా వచ్చిన సింప్టమ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ దీనికి డయాగ్నోసిస్. సో డయాగ్నోసిస్ ఏమేంటి ఉన్నాయి అనేది, ఇది డయాగ్నోసిస్ చేయడానికి మనకి ప్రోటీన్ బ్లడ్ టెస్ట్, ఈఎంజీ అండ్ బయోప్సీ మెయిన్గా ఈ త్రీ టెస్ట్లు అనేవి మనకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనికి మ్యాక్సిమం ఇప్పుడు ఏంటి అంటే రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అనేది. మోర్ ఓవర్ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు చేస్తున్నది అయితే ప్యూర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒకటి ఉంది అని నేను విన్నాను. సో దాన్ని కూడా మాకు టూ టైప్స్లో ఒకటి చెప్పారనమాట. సో మన బాడీలో ఎక్కడైతే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుందో దాన్ని తీసి మనకి ఎక్కడైతే ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే అనేది ఉండదో అక్కడ ప్లేస్ చేసి మనకి ట్రీట్మెంట్ అనేది చేయడం వల్ల వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. దే కెన్ ఇంక్రీజ్ దేర్ సెల్స్ పవర్, పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సెల్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది ఒకటి. అండ్ ఇంకొకటి స్టెమ్ సెల్ ఏంటి అంటే మనం న్యూ బోర్న్ బేబీకి ఉంటుంది కదా బొడ్డు పేగు అంటారు, అదే తీసి స్టోర్ చేస్తారు అంట. సో దాని నుంచి కూడా మనకి సెల్స్ ఇంజెక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. సో నేను ట్రీట్మెంట్ గురించి మేము తెలుసుకున్న దగ్గర అయితే ఈ ట్రీట్మెంట్ మనకి సక్సెస్ అవుతుందా లేదా అనేది చూసుకోవడానికి 3-4 సిట్టింగ్స్ మనకి టైం పడుతుంది. ఆ 3-4 సిట్టింగ్స్ టైం తర్వాత మనకి ఎఫెక్ట్, ఐ మీన్ మనకి రిజల్ట్ అనేది ఉంటుందా లేదా అనేది అప్పుడు చెప్తారంట. అప్పటి వరకు మనకి రిజల్ట్ అనేది తెలియదు. సో టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చెప్పచ్చు. సో ఇంకా లైఫ్ స్పాన్ అంటారా, లైఫ్ స్పాన్ అంటే మనకి దేవుడు ఎంతవరకు రాసి ఉంటే అంతవరకు జరుగుతుంది అంతే. సో కొంతమంది చెప్పాను కదా ఎర్లీ టీనేజ్లో, టీనేజ్ వరకే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్, లేదంటే ఎర్లీ 20s ఆర్ మిడిల్ ఆఫ్ దర్ ఏజ్ ఆర్ లేట్ అడల్ట్హుడ్. ఇలా డిఫరెంట్ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళకు వచ్చిన డిజార్డర్ని బట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. సో నౌ మీకు అర్థమయ్యే ఉంటుంది వాట్ ఈస్ మై కండిషన్ అనేది. సో ఐ హోప్ మీకు దీని ద్వారా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అండ్ అలానే కొద్దిగా కొన్ని ఐ మీన్ కొత్త విషయం అనేది మీరు తెలుసుకొని ఉంటారు అనేది నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు ఏదైనా యూజ్ఫుల్ అనే, ఐ మీన్ ఒక కొత్త విషయం తెలుసుకున్నట్టే అది మనకి యూజ్ఫుల్ అయినట్టే కదా. సో అలాంటి విషయాన్ని నేను మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారా అని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్